సరే రియా, నువ్వు చెప్పినట్టే చేస్తా. నిజంగానా? మా ఇన్స్టిట్యూట్ ఎక్కడ చెప్పు, రేపే జాయిన్ అవుతాను. నాకు మళ్ళీ ఆఫీస్ కి లేట్ అవుతుంది. వెళ్దామా? పద. ఎప్పుడూ నేను కోరి చేరదు నువ్వు కోరే కల కలలా వదిలేసి వెళ్ళదే నిదురలో ఎదనే అని చేసి ఆపిన నేను వెలివేసలా కదలో నువ్వు కోరి రాక్కలా కరుగునో తనువుగానే ఇక మిగిలానా తలపులోని గెలుపెవరని అనన మనసు మాట విని అడుగేసా నే కూరేటి తీరుంతనా. ఈరోజు స్పెషల్ ఏంటి? మటన్ బిర్యానీ మ్యామ్. బాగుంటుంది, తెచ్చేయండి. అవును, నీకు ఇష్టం ఉండదు కదా. ఆడినెలా పెళ్లి చేసుకుంటావే, ఏం పెట్టి పోషిస్తాడు నిన్ను? నేనే పోషిస్తా, చచ్చే వరకు కార్తిక్ తోనే ఉంటాను. హలో. హలో అన్న, నేను సురేష్. గుర్తుపట్టావా అన్న? సురేష్. అదే అన్న, ఆ రోజు చాయ్ దుకాణం కాడ సినిమా చేశారు కానీ చూడ. సురేష్ చెప్పు. అన్న, మీరు చెప్పినట్టే నేను కష్టపడి ట్రై చేశాను అన్న, నాకు సినిమా ఆఫర్ వచ్చిందన్న. ఇప్పుడు సురేష్ కంగ్రాట్స్. ఇప్పుడు నేను ఊర్లో ఉన్నా అన్న, హైదరాబాద్ కి రాగానే మిమ్మల్ని కలుస్తా. ఇదంతా మీ వల్లనే అన్న. ఆల్ ది బెస్ట్. అలుపురాకడుగెటు పోక నిలిచినానే చెలి నిను కనుకనగా గడిని దాటి తొలి అడుగేసా నా పయనంలో వేగమ్మా. ప్రతి నిమిషం
నాకు జాబ్ వచ్చింది. నైస్. ఇక్కడ మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. నీకు ఒక అకౌంట్ క్రియేట్ చేసి అందులో డబ్బులు వేస్తాను. రియా, నీకు తెలుసు కదా నాకు ఇదంతా ఇష్టం ఉండదని. నాకు తెలుసు. నువ్వు ఫోకస్ మొత్తం సినిమా మీద పెట్టు, మిగిలినవన్నీ నేను చూసుకుంటాను. కార్తీక్ కాలేజ్ ఫీజు కట్టలేదంట, నీకేం ప్రాబ్లం లేకపోతే నేను కడతాను. హే, అవసరం లేదు, స్కాలర్షిప్ కొంచెం లేట్ అయిందంతే. థ్యాంక్స్, ఐల్ మేనేజ్. సినిమాలు అంటావు, మీ ఇంట్లో ఏమంటరా? నాకు ఎవరు లేరు, ఒక్కడే ఉంటాను. నీకు సినిమాలంటే అంత ఇష్టమా? నాకు సిక్స్త్ క్లాస్ నుంచి సినిమాలంటే ఇష్టం. ఈ బీటెక్ అవగానే డైరెక్టర్ అయిపోతాను.